అందరికీ నమస్కారం. మంత్రి ఆర్కే రోజా, లక్ష్మీ పార్వతి ఇద్దరు చిలక పలుకులు పలుకుతున్నారండి. వాళ్ళిద్దరూ మాట్లాడేటివి వేదవచనాలు, సంస్కృత శ్లోకాలైనట్టు. మిగిలిన వారు ఎవరైనా మాట్లాడితే మహిళల్ని కించపరిచినట్టుగా వాళ్ళు కొత్త కొత్త మాటలు చెప్తున్నారు. రోజా గారి మీద కొంతమంది టీడీపీ నాయకులు, మాజీ మంత్రి వీళ్ళందరూ కూడా కొన్ని విమర్శలు చేశారని. ఎప్పుడు చేశారు? ఆమె విపరీతంగా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారిని, మిగతా మహిళల్ని, బ్రాహ్మణి గారిని, వీళ్ళందరినీ నోటికొచ్చినట్టు విమర్శిస్తుంటే టీడీపీ వాళ్ళు కూడా ప్రతి విమర్శలు చేశారు. చాలామంది మహిళలు కూడా ఆమె ఎలాంటి భాషను ఉపయోగించారో అలాగే కొంతమంది రెట్టింపుగా మాట్లాడారు. ఆమె మీద విమర్శలు చేస్తే చెప్పుకోవాలి, జవాబు చెప్పాలి. నేను అలాంటి తప్పులు చేయలేదు, నిజాయితీ పడాలని చెప్పాలి. లేదా ఒకవేళ పోలీస్ కేసులు ఇవి పెట్టాలనుకుంటే పెట్టుకొని, ఎవరు భయపడే వాళ్ళు లేరు. లేదా కోర్టులో పరువు నష్ట దావా వేసుకొని, లేదా నిజాయితీ ఉంటే మా చిత్తూరు జిల్లాలో కాణిపాకం ఆలయం ఉందండి, ఆ కాణిపాకంలో వినాయక ఆలయంలో ఆమె వచ్చి ప్రమాణం చేయమన్నాడు. నేను ఎలాంటి తప్పు చేయలేదు, నేను చాలా నీతివంతురాలని, సత్యవ్రతురాలని, టీడీపీ వాళ్ళు చేసేటువంటి తప్పని చెప్పమనండి, ఒప్పుకుంటాం. అంతే తప్ప ఆమెను విమర్శిస్తే మహిళల్ని ఎలా కించపరుస్తారా, మహిళలంటే గౌరవం లేదా అని ఆమె అంటోంది. లక్ష్మీ పార్వతి కూడా అలాగే మాట్లాడుతుంది, నోటికొచ్చినట్టు అంటుంది. భువనేశ్వర్ గారిని ఏదో విమర్శలు చేస్తుంది. ఈమె నందమూరి తారక రామారావు గారిని ఉద్ధరించడానికి వచ్చినట్టుగా కొత్త కొత్త వచనాలు చెప్తుంది. ఆమె నిజమైన ఎన్టీ రామారావు గారి సతీమణైతే ఎన్టీ రామారావు గారి పిల్లల్ని తన పిల్లల్లాగా చూడాలి, ఎన్టీ రామారావు గారి అల్లుడిని తమ అల్లుడిగా చూడాలి. అలా కాకుండా స్వార్థంతో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉద్భవించిన కాంగ్రెస్ పార్టీకి ప్రతిరూపమైన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళతో చేతులు కలిపి ఎన్టీ రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూ ఆమె చాలా గొప్పలు చెప్తుంది. ఆమె చాలా పవిత్రరాలైనట్టు, ఆమె అమ్మ ఈ దేశంలో అంత ఉత్తమరులు ఎవరూ లేనట్టుగా భాష్యం చెప్పుకుంటూ విమర్శలు చేస్తున్నారు. అమ్మ మీరిద్దరూ ఒకటి ఆలోచించండి, మీరు సంస్కారయుతంగా మాట్లాడండి, సభ్యత పాటించండి, మంచి పదాలు వాడండి, అసభ్యంగా అశ్లీలంగా మాట్లాడద్దండి. అమ్మ రోజమ్మ వేలు చూపించావు, దానికి అర్థం తెలుసా? మిడిల్ ఫింగర్, మధ్య వేలు చూపించావు. అసెంబ్లీలో ఏమన్నావో గుర్తుందమ్మా, మగాళ్ళన్నీ చాలా చులకనగా మాట్లాడు, రండి ఏదో సవాలన్నావు. ఇంకా వాడు వీడు అన్నీ కూడా మాట్లాడు, సంస్కారం అమ్మా మీరు చెప్పండి. అది సంస్కారం అయితే, అయ్యా నేను ఎప్పుడు సంస్కారయుతంగా మాట్లాడాను, సభ్యత పాటించాను, తెలుగుదేశం వాళ్ళకి లేదని చెప్పండి, మేము మీకు ఒప్పుకుంటాం. ఇంకా ఆమె భర్త సెల్వమణి చాలా సీరియస్గా మాట్లాడారు రాత్రి టీవీల్లో. ఆమె చాలా ధైర్యవంతురాలంట, పోరాట యోధురాలంట. ఏం సెల్వమణి, మీ భార్య ఊర్లో వాళ్ళనందరినీ పేరు పెట్టి వేలు చూపించి తిరితే సంస్కారం, మిమ్మల్ని ఎవరన్నా అంటే అది అసభ్యం అశ్లీలమా. సంస్కారం ఇచ్చి పుచ్చుకోవాలి, గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలంటారు పెద్దవాళ్ళు. ఇప్పటికైనా రోజా, లక్ష్మీ పార్వతి ఇద్దరు మీరు మహిళలం, మాకందరికీ మహిళలంటే చాలా గౌరవం ఉంది, మీలో కూడా మా అక్కను చెల్లిని తల్లిని చూసే సంస్కారం మాకుంది, మిమ్మల్ని కూడా అందుకనే ఇక్కడేవి బూతులు మాట్లాడలే, బూతులు మాట్లాడితే కేసులు పెడతారని భయం లేదమ్మ, సంస్కారం ఉండి మిమ్మల్ని అమ్మ అంటున్నాం. మా అమ్మను లేదా మా అక్కను, మా చెల్లిను, మా పెన్నమ్మను పిలిచినట్టుగా లేదా మా అత్తమ్మనో పిలిచినట్టుగా మిమ్మల్ని కూడా గౌరవంగా పిలుస్తాం. మీరు మహిళలము అన్నది గుర్తుపెట్టుకోండి,
బాధ్యత కలిగిన వ్యక్తులు మనం గుర్తుపెట్టుకొని ఇక నుంచి అయినా సంస్కారయుతంగా మాట్లాడండి. ఈ ఒకరొకరు బూతులు తిట్టుకోవడం ఎందుకమ్మా, ఏది కర్మ? మీరు మారండి. మా వాళ్ళు ఎవరన్నా టీడీపీ వాళ్ళు అంటే అప్పుడు చెప్పండి, వాళ్ళకు కూడా చెప్తాం. మీరు 4-2 అంటే వాళ్ళు 4 అంటారు, తప్పదండి. ఏం మిగతా వాళ్ళకి ఆ రోషము పౌరుషము ఇవన్నీ ఉండవా? మన భాషలో చెప్పండి, ఉప్పు కారం వేసుకొని ఎవరు అన్నం తినమా? మీరిద్దరే తింటున్నారా? మీరిద్దరే సాధ్యమనుల? ఇంకనైనా నోరు అదుపులో పెట్టుకుని సంస్కారం సభ్యత నేర్చుకొని ప్రవర్తించండి. రాజకీయాల్లో గౌరవప్రదమైన వ్యక్తిత్వం కలిగి ప్రవర్తించండి. ఒక సంస్కారయుతమైన వాతావరణాన్ని నెలకొల్పడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. మేము కూడా అలాగే ప్రయత్నం చేస్తాం. అందరం కలిసి సభ్యత సంస్కారం ఉన్న రాజకీయాలకు తెరతీద్దాం.